फ्रेंड्स वीडियो मैं बैंक एग्जाम इंटर दी एला साधो ने मन को एव्री इयर वे बैंक इरवे वेल दाका नोटिफिकेशन जरूर सो मन वीटी कामन स्ट्राटजी ने मैं ईजीग बैंक एग्जाम इंटर दी साधन सो मन को एव्री इयर वे आईबीपीएस पीओ आईबीपीएस क्लर्क आईबीपीएस आरआरबी पीओ आईबीपीएस आरआरबी क्लर्क एसबीआई पीओ एसबीआई क्लर्क अदे विधा स्पेशलिस्ट आफीसर्स डिफरेंट डिफरेंट वेकेंसीज़ अनेटी एव्री इयर रावडम जरुगुतुंदी अन्नमाट इंको विषय इप्पुडु आईबीपीएस आरआरबी पीओ आरआरबी क्लर्क एग्जाम कूडा తెలుగులో ఉండబోతుంది కాబట్టి ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం అన్నమాట ఈ వీడియోలో నేను ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది చదవాల్సిన సిలబస్ ఏంటిది చదవాల్సిన బుక్స్ ఏంటి ఎలా చదవాలి అదే విధంగా మనం ఇంటర్వ్యూ అనేది ఎలా ఫేస్ చేయాలో చెప్పబోతున్నాను అన్నమాట చాలా మంది ఇవన్నీ రౌండ్ల దాకా వస్తారు చాలా మంది ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మందిని చూడడం జరిగింది ఇంకోటి నేను నంద్యాలలోనే కోచింగ్ తీసుకోవడం జరిగింది నంద్యాలలో విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు సో వాళ్ళ స్ట్రాటజీ కూడా మీకు చెప్పబోతున్నాను ఇంకోటి ఇంటర్వ్యూలలో నేను ఇప్పటివరకు అటెండ్ చేసినటువంటి అన్ని ఇంటర్వ్యూలు అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా పీఓ ఇంటర్వ్యూ అటెండ్ చేశాను సో అందులో సెలెక్ట్ అయ్యాను ఐడిబిఐ పీఓ ఇంటర్వ్యూ అటెండ్ చేశాను అందులో సెలెక్ట్ అయ్యాను అదేవిధంగా నేను ఐసిఐసిఐ బ్యాంక్ పీఓ ఇంటర్వ్యూ అటెండ్ చేశాను అందులో సెలెక్ట్ అయ్యాను అదేవిధంగా కోటక్ మహీంద్ర పీఓ ఇంటర్వ్యూ చేశాను అందులో సెలెక్ట్ అయ్యాను అంటే నేను మాక్సిమం అటెండ్ చేసినటువంటి అన్ని ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవ్వడం జరిగింది సో నేను చెప్పే ఇంటర్వ్యూ స్ట్రాటజీ కూడా చాలా ఉపయోగపడుతుంది సో అందుకని ఈ వీడియోను మీరు జాగ్రత్తగా చివరి వరకు చూడండి ఐబీపీఎస్ నుంచి వచ్చినటువంటి మెయిల్ ఇది ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 30, 2018 రావడం జరిగింది నేను ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి 7th నోటిఫికేషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది నా పేరు నా రిజిస్ట్రేషన్ నెంబరు నా రూల్ నెంబరు నేను స్కేల్2 ఆఫీసర్ లెక్క సెలెక్ట్ అవ్వడం జరిగింది ప్రొవిజనల్లీ షార్ట్లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యానని చెప్పేసి నాకు ఐబీపీఎస్ నుంచి వచ్చినటువంటి మెయిల్ అన్నమాట సో ఇప్పుడు నేను దీనికి సెలెక్ట్ అయ్యి ఏపీజీబీబీ బ్యాంకులో అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ లెక్క పనిచేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇందులో పీఓ ఎగ్జామ్కి వస్తే ప్రిలిమ్స్ ఉంటుంది అన్నమాట ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ ఇన్ నేచరు సో అవి మనకు ఫైనల్ స్కోర్లో యాడ్ కాదు దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఈ మెయిన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకు ఈ జాబ్ అంటే అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి వస్తే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు రకాలుగా ఉంటాయి ప్రిలిమ్స్లో అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ ఇన్ నేచరు సో మెయిన్స్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మనకు ఈ బ్యాంక్ జాబ్లో ముఖ్యంగా రీజనింగ్ అప్టిట్యూడ్ అనేది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ప్రిలిమ్స్లో మెయిన్స్లో రావడం జరుగుతుంది రీజనింగ్ సిలబస్ సిలాజమ్స్ పజిల్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేటి రీజనింగ్లో చాలా చాలా ఇంపార్టెంటు ఇన్ఈక్వాలిటీ కోడింగ్ డికోడింగ్ మిస్లినియస్ టర్మ్స్ అయినటువంటి ర్యాంకింగు ఆల్ఫా న్యూమరికలు బ్లడ్ రిలేషన్సు డైరెక్షన్సు దాని తర్వాత ఆల్ఫా సిరీసు నెంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ అనేటి రీజనింగ్లో రావడం జరుగుతుంది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సిలబస్ చూసుకుంటే సిరీస్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది సింప్లిఫికేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సిలబస్ చూసుకుంటే మనకు సిరీస్ ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ప్రాఫిట్ లాసు యావరేజ్ బోట్ అండ్ స్ట్రీమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్టు టైమ్ అండ్ వర్క్ యావరేజెస్ రేషియో ప్రపోర్షను పర్సంటేజ్ పార్ట్నర్షిప్ ఈ అన్ని యూనిట్లు అనేటివి రావడం జరుగుతుంది ఇంగ్లీష్ సిలబస్ చూసుకుంటే మనకు రీడింగ్ కంప్రహెన్షన్ అంటే పేరాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ని మనల్ని ఆన్సర్ చేయమని చెప్తారు క్లోజ్ టెస్ట్ అనమాట అంటే పేరాగ్రాఫ్లో కొన్ని ఖాళీలు ఉంటాయి వాటిని మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది సెంటెన్స్ కరెక్షన్ సెంటెన్స్లో మిస్టేక్ ఉంటుంది వాటిని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ సెంటెన్స్ అనేటి జంబుల్ సెంటెన్స్ లేకుంటే వాటిని అరేంజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ వర్డ్ ఫిల్లర్ అంటే సెంటెన్స్లో గ్యాప్ ఉంటుంది మనం వాటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది వర్డ్ స్వాపింగ్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది అంటే మేక్ మిస్టేక్ డన్ మిస్టేక్ ఉంటే ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతాడు జనరల్ అవేర్నెస్లో ముఖ్యంగా బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది 10 నుంచి 15 క్వశ్చన్లు బ్యాంకింగ్ అవేర్నెస్ రావడం జరుగుతుంది వీటి కోసం మనం లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి అన్ని కరెంట్ అఫేర్స్ అనేవి చదువుకొని వెళ్ళాలి ఇందులో సిలబస్లో చూసుకుంటే బ్యాంకింగ్ కరెంట్ అఫేర్స్ అదేవిధంగా న్యూ అపాయింట్మెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్లో సంబంధించినవి నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఆనర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ డేస్ కంట్రీస్ కరెన్సీస్ పవర్ ప్లాంట్స్ నేషనల్ పార్క్స్ సిఎంస్ గవర్నర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ బడ్జెట్ బుక్స్ అండ్ ఆథర్స్ గవర్నమెంట్ స్కీమ్స్ వరల్డ్ సమ్మిట్స్ నేషనల్ సమ్మిట్స్
జీడిపి ప్రిడిక్షన్స్, ర్యాంకింగ్స్, అబ్రివియేషన్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనది బుక్స్ అన్నమాట. ఏం బుక్స్ చదవాలి, బుక్స్ ఏం చదవాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ సంబంధించిన అనుకో, డైలీ హిందూ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా మనం ఫాలో కావాలి. అదేవిధంగా మన వొకాబులరీ అనేది ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మన వొకాబులరీ బిల్డప్ చేసుకోనికి మనం వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ను మనం చదివితే మన వొకాబులరీ అనేది చాలా డెవలప్ అయిపోతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్ కోసం అని ఎస్పి బక్సి బుక్ ఉంటుంది, ఆ బుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఆ బుక్ కొనుక్కొని మీరు చదువుకోండి. ఇంకోటి మిర్రర్ ఆఫ్ కామన్ ఎర్రర్స్, అంటే ఈ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయమని ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో వాటి కోసం అని చెప్పేసి మిర్రర్ ఆఫ్ కామన్ ఎర్రర్ అనే బుక్ ఉంటుంది, అశోక్ సింగ్ రాసినటువంటి బుక్. ఆ బుక్ అనేది చాలా మంచిగా ఉంటుంది, అందులో ప్రాక్టీస్ చేయడానికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్కి సంబంధించిన విషయానికి వస్తే మనకు బ్యాంకర్స్ అడ్డ క్యాప్సూల్ అనేది ఒకటి ఉంటుంది, అది మనం చదువుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ గురించి మనం ప్రీవియస్ క్వశ్చన్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి వస్తే మనం ఆర్ఎస్ అగర్వాల్ ఫాస్ట్ ట్రాక్ మ్యాథ్స్ అనే బుక్ను రెండిట్లో ఏదో ఒకటి చదివితే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే దాంతోపాటుగా ఎం తైరా అనే బుక్ ఉంటుంది, ఆ బుక్ అనేది చాలా బాగుంటుంది, ఆ బుక్ కొనుక్కొని చదువుకోండి, ఎందుకంటే అందులో చాలా షార్ట్ కట్ టిప్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, ఆ బుక్ చదవడం వల్ల ఏంటంటే రీజనింగ్స్ ఉన్నటువంటి బేసిక్స్ అనేటివి మీకు ఐడియా వస్తుంది. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే మనం జనరల్ అవేర్నెస్లో లాస్ట్ 6 మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ చదువుకోవాలి. మనం బ్యాంకర్స్ అడ్డా నుంచి చదువుకోవచ్చు, జీకే టుడే వెబ్సైట్ నుంచి, వాలీ బోర్డు నుంచి, టెక్స్ట్ బుక్ నుంచి, బైజూ నుంచి ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ ముంగట బ్యాంకర్స్ అడ్డా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్రీ క్యాప్సూల్ రిలీజ్ చేస్తారు. సో ఆ ఫ్రీ క్యాప్సూల్ని చదవకుండా 2 టైమ్స్ రివిజన్ చేయకుండా మనం ఎగ్జామ్ హాల్లకి వెళ్ళనే వెళ్ళు. ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే మనము డైలీ హిందూ న్యూస్ పేపర్ అనేది కంపల్సరీ అందులో ఉండే ఆర్టికల్స్ని 30 మినిట్స్ డైలీ చదివి మనం డైలీ ఏం చేయాలంటే వొకాబులరీని మనం నోట్ చేసుకోవాలి ఒక నోట్బుక్లో. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్ చెప్పాను కదా, ఎస్పీ బక్సి బుక్స్ లేకుంటే మిర్రర్ ఆఫ్ కామన్ ఎర్రర్ సంబంధించిన దాంట్లో ఏదో ఒక యూనిట్ని తీసుకొని డైలీ మనం చదవాలన్నమాట. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని నౌన్ అంటే ఏంటిది, ప్రనౌన్ అంటే ఏంటిది, వర్బ్ ఏంటిది, అడ్వర్బ్ ఏంటిది, ప్రిపోజిషన్స్, ఇలా ఈ విధంగా అన్ని టాపిక్స్ని మనం క్లియర్గా చదువుకునే వెళ్ళాలి. క్వాంట్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లు మనం చదవాలి, అన్ని చాప్టర్లను బాగా ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత డైలీ 1.5 అవర్ క్వాంట్కు మీరు కేటాయించాల్సి ఉంటుంది. ఇంకోటి క్వాంట్కు సంబంధించినటువంటి ఈ ప్రీవియస్ బుక్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా మీకు బాగా ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్లో డైలీ మనము ఒక ఫజిలు లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయందే మనం నిద్రపోవద్దు. అందుకనే రీజనింగ్లో ఫస్ట్ బేసిక్స్ టాపిక్స్, నేను చెప్పిన టాపిక్స్ అనేటి ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు చేసి బేసిక్స్ చదువుకోండి. దాని తర్వాత కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయండి. కరెంట్ అఫేర్స్ డైలీ మీరు 1 అవర్ కేటాయించి కరెంట్ అఫేర్స్ను చదవండి. అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు ఉన్న కరెంట్ అఫేర్స్ను కూడా చదువుకుంటూ పోవాలన్నమాట. ఎందుకంటే ఈ వారం రోజులు లేకుంటే 3 డేస్ ముందున్న కరెంట్ అఫేర్స్ కూడా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి కంప్యూటర్కి సంబంధించినటువంటి క్యాప్సూల్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇంకోటి మనం ఏం చేయాలంటే హార్డ్ కాపీ అనమాట, అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి ఒక బుక్ తీసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు కిరణ్ బుక్ అని అయితే ఏంది, లేకుంటే అరియంత్ బుక్, ఈ రెండిట్లలో ఏదో ఒక బుక్ పీఓ లెవెల్కి తీసుకోండి. పీఓ లెవెల్కి తీసుకొని ప్రాక్టీస్ అయితే అది క్లర్క్ లెవెల్ దాకా ఉపయోగపడుతుంది. క్లర్క్ లెవెల్ దాకా తీసుకొని ప్రాక్టీస్ చేస్తే కాదనమాట, ఎందుకంటే మనం ఎప్పుడు హై స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి ఆన్లైన్ టెస్ట్ కంపల్సరీ వీక్లీ 2, అంటే వారానికి 2 ఆన్లైన్ టెస్టులు కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఎంతగానో ఇక్కడ ప్రాక్టీస్ చేసినా కానీ ఆన్లైన్ టెస్టులలో మనం ఎంత చేస్తున్నాం అనే దాని మీదనే మన స్కోర్ ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఆన్లైన్లో మనం పజిల్స్ ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ అక్కడ పోయి చేసేటప్పుడు ఒక్క పజిల్ కూడా రాదనమాట. సో ఆ హ్యాబిట్ అనేది మనం అలవాటు చేసుకోనికి కంపల్సరీ మనం ఆన్లైన్ టెస్ట్లు ఇవ్వాలన్నమాట. ఇంటర్వ్యూలో మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ లుక్ అనేది ఇంపార్టెంట్. అందులో పాలిష్డ్ షూ ఉండాలి, టై ఉండాలి, బెల్ట్ అనేది మన షూతో మ్యాచ్ కావాలి, నీట్ షేవింగ్ ఉండాలి, ఫార్మల్ డ్రెస్ ఉండాలి. సో అమ్మాయిలకి ఇవన్నీ ఏమి అవసరం లేదు, వాళ్ళు ఒక ఫార్మల్ డ్రెస్ వేసుకొని వాళ్ళ ఉన్న హెయిర్ అనేది నీట్గా ఉంచుకుంటే ఒక రబ్బర్ బ్యాండ్తో సరిపోతుంది. దాని తర్వాత
అబౌట్ యూ నీ గురించి అని అడుగుతారు కాబట్టి మన గురించి ఏంటిది అదొక క్లియర్గా మన బయోడేటా రాసుకొని చెప్పే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి మన స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా అడుగుతారు కాబట్టి వాటి గురించి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి ఇంకోటి యువర్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు నేను కంప్యూటర్ స్టూడెంట్స్ని కాబట్టి వాళ్ళు కంపల్సరీ నేను బీటెక్లో కంప్యూటర్ చదివాను కాబట్టి కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి వాటి గురించి బేసిక్ నాలెడ్జ్ కొంచెం తీసి రిఫర్ చేసుకొని ఉండాలన్నమాట ఇంకోటి బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి మాత్రం కంపల్సరీ చదువుకొని పోవాలి ఇంకోటి మన లోకల్లో న్యూస్ అనమాట లోకల్లో ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఏదైనా సంఘటనలు జరిగి ఉంటే ఇప్పుడు వైజాగ్లో ఒక గ్యాస్ నేను వైజాగ్ నుంచి వచ్చింది అనుకో వైజాగ్లో ఒక మన ఫ్యాక్టరీ పేలిపోయింది పేలిపోవడం వల్ల అందులో ఎంతమంది చనిపోయారు ఏ యాసిడ్ బయటకు వచ్చింది అట్లాంటి క్వశ్చన్లు కూడా ఆవిడికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లోకల్ న్యూస్ని కూడా మనం బాగా నేర్చుకుని వెళ్ళాలన్నమాట ఎస్ పర్సన్ క్వశ్చన్స్ అనమాట ఇంటర్వ్యూలో ప్యానల్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ ప్యానల్ సెకండ్ ప్యానల్ థర్డ్ ప్యానల్ అని సో ఇప్పుడు నీది ఫస్టో సెకండో థర్డో పర్సన్ అయ్యారు అనుకో నీకంటే ముందు ఆయనని ఏమేమి క్వశ్చన్లు అడిగిందో సో ఆ క్వశ్చన్స్ను కూడా నువ్వు ఒకసారి ప్రిపేర్ అయిపోతే మంచిదన్నమాట దానివల్ల కూడా నువ్వు ఇంటర్వ్యూలో మంచి స్కోరు చేయగలదు ఇంకోటి ఏంటంటే నీకు ఒకవేళ ఆన్సర్ వస్తేనేమో ఎస్ అని కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా ఆన్సర్ చెప్పు రాలేదనుకో సార్ నాకు రాలేదు సార్ అని చెప్పినా సరిపోతుంది అనమాట ఇంకోటి నీ నిజాయితీ అనేది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి